ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావాలు నిత్యము కలుగునుగాక. అలాగే మరి ఈ కార్యక్రమంలో వీక్షిస్తున్న మీ అందరికీ యేసునామములో శుభవందనాలు. అందరూ క్షేమంగా ఉండాలని, రాష్ట్రం కొరకు, దేశం కొరకు, ప్రజల కొరకు, ఈ టీవీ ద్వారా వర్తమానం వినుస్తున్న మీ అందరి కొరకు, ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రియులరా, ఫోనుల ద్వారా కూడా కొంతమంది మరి ప్రార్థన సహాయం అడుగుతున్నారు, అలాగే వారి కోసం ప్రేయర్ చేస్తున్నాం, కొంతమంది తెలియపరుస్తున్నారు, మరి మాకు మేలు జరిగింది, నెమ్మది వచ్చింది, స్వస్థత కలిగింది, ఇట్లాంటి కార్యక్రమాలు చాలా సంతోషం. ఇట్లా మీ అవసరాలంటే మాకు తెలియపరచండి, అప్పుడు మేము కూడా ఈ వాక్యం ద్వారా కొంతమందికి ఎంతో కొంత న్యాయం జరుగుతుంది, వాక్యం వింటున్నారని ఇంకా ఆసక్తితో మరిన్ని విషయాలతో మీ వద్దకు రావటానికి, వాక్యం సువార్తను ప్రకటించడానికి, వాక్యం అందించడానికి మాలాంటి వారము కొంత ప్రయోజనకరంగా ఉంటాం. కాబట్టి విన్నా మీరు కూడా వాక్యాన్ని అనుసరించి జాగ్రత్తను మరి గ్రహించినట్లయితే ఎంతైనా ప్రయోజనం. ఈ రోజున దేవుని వాక్యమును మనము అధ్యయనం చేసుకుంటున్నాం. ఈరోజు కొన్ని విషయాలు మరలా మన విశ్వాసమును పరీక్షించుకుందాం, పరిశోధించుకుందాం. ఫలభరితంగా విశ్వాసం అనేది ఉందో లేదో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. విశ్వాసమును గురించి మరికొన్ని మాటలు మాట్లాడాలని దేవుని చేత ప్రేరేపించబడి మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. కాబట్టి దేవుని వాక్యము, ప్రభు సన్నిధి ప్రతి మనిషికి, ప్రతి వ్యక్తికి చాలా ప్రయోజనం, అవసరం కూడా, అవసరమై ఉన్నది. దేవుడు మానవాళ్ళని ప్రేమించిన దేవుడు. ఆయన ఎంతగా ప్రేమించాడంటే ఆయన శరీరధారి అయి భూమి మీదకి రావటమే మనకు అర్థమవుతుంది. అది చిన్న విషయము కాదు, అది చాలా పెద్ద విషయం. ఆయన దేవుడుగా పరలోకములు ఉండొచ్చు, ఆయన ఉండిపోతే అక్కడేం తక్కువ లేదు ఆయనకి. ఆయన నిత్యము దేవునిని ఘనపరిచేటువంటి శరూబులు, కిరూబులు, మరి దూత గణములు, యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని గాన ప్రతి గానములు నిత్యము జరుగుతున్న సన్నివేశం అది. ఆయన మనుషులు నశించుతున్నారని వారి కొరకు రక్షణ కార్యమును సిద్ధపరచడం కొరకు తన్ను తాను, దేవుడండి, తన్ను తాను తగ్గించుకుని ఆయన భూమి మీదకి వచ్చినటువంటి విషయం ఒకసారి ఆలోచించేయండి. అది వినుసున్న నీకు అది మరింతగా పటిష్టంగా ఒక్కసారి ఆలోచించేయాలి. ఆయన ఎందుకంత తన్ను తను తగ్గించుకుని మానవుడయ్యాడు? కొంచెం డబ్బులు సంపాదించుగానే, అధికారం రాగానే, హోదా రాగానే, కొంచెం మరి పేరు బలగాలు రాగానే తాను దేవుడైపోతున్నాడు, హీరో అయిపోతున్నాడు. కానీ దేవుడు తన్ను తాను తగ్గించుకుని అనే మాటలు మనము చూస్తున్నాం. కాబట్టి ఆ యేసుక్రీస్తును గుర్చిన విషయాన్ని మనము విశ్వాసముతో నడుచుకుంటేనే మనకు అర్థమవుతుంది. కాబట్టి ఎబ్రిలకు రాసిన పత్రికలో ఆ 11:6 రాయబడి ఉంది. ఏమనంటే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదుకు వారికి ఫలము దయచేవాడు అనియు నమ్మవలెను గదా అనే మాట. బాగా ఆలోచించండి ప్రియులారా, విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టుడై ఉండుట అది అసాధ్యము, సాధ్యము కాదు. అలాగే దేవుని యొద్దకు వచ్చేటువంటి వారంటండి, ఆయన ఉన్నాడని, ఆయన వెదకేవారికి ఫలము, ఆయన అడిగేవారికి ఫలము, వెదకేవారికి, విశ్వసించేవారికి ఫలమును దయచేయువాడు, ఫలమును ఇచ్చువాడు, మేలు చేయువాడు, కార్యము చేయువాడు, నడిపించువాడని నమ్మవలేను కదా అని వాక్యము చెలవిస్తుంది. దేవుని వాక్యం విశ్వాసము అనేది మనము ఇప్పుడు విశ్వాసం గురించి కొన్ని మాటలు, కొన్ని సందర్భాల్లో ఏమో చెప్పాలని అనుకున్నప్పటికీ కూడా దేవుని వాక్యము ఇక్కడికి వచ్చినప్పుడు అవి చెప్పక ఏవో చెప్పిన సందర్భాలు. పోయిన వారంలో కూడా 46-47 హేరోదు మందిరం కట్టించాడనే మాటకు నెబుకద్నెజర్ అనే మాట వచ్చింది. అసలు అది గ్రహించలేకపోయాం. అయినప్పుడు కూడా ఇట్లాంటి మరి దొరికినప్పుడు ఆత్మీయులైన వారు గ్రహించగలిగినటువంటి వారుగా మనం ఉండాలి. కొంచెం లేఖనము, మాట ఇక్కడ, మాట అక్కడక్కడ, మాట ఇక్కడ, ఒకవేళ అట్లాంటివి జరిగితే. అయితే ఈ రోజున విశ్వాసము అనేది చాలా
ప్రథమ కార్యము. విశ్వాసం అనేది ఒక ఆయుధం. విశ్వాసం అనేటువంటిది ఒక కృపావరం. విశ్వాసము ఈ దినాలలో వెల్లడి అయినటువంటి దినాలు ఇవి. విశ్వాసము ద్వారానే పరలోకానికి మనుషుడు వెళ్ళగలడు. కృపావరాలతో ఉన్నవాడు పరలోకానికి వెళ్తాడని చెప్పలేము. వెళ్ళటానికి కూడా అవకాశాలు అంతగా వాక్యం మనకు కనిపించదు. వాక్యం సెలవిస్తుంది, ప్రభువే చెబుతాడు, ప్రభువా మేము నీ నామమును సూచిక్రియలు చేయలేదా, అద్భుతాలు చేయలేదా, దయ్యాలను వెళ్ళగొట్టలేదా, సూచిక్రియలు ఎన్నెన్నో భాషలు మాట్లాడలేదా, సువార్త మేము ప్రకటించలేదా, ఎన్ని దయ్యాలను వెళ్ళగొట్టాం, ఎంతమందికి స్వస్థతల కార్యములు జరిగించాం, నన్నెరగవా నీవు అని అంటే ప్రభు అంటాడు, ఎన్నడును మీరెవరో నాకు తెలియదని చెప్పాడు. ఎందుకనంటే కృపావరాలు పరలోకాన్ని నడిపించకపోవచ్చు, పేరు బలగాలు పరలోకానికి వెళ్ళకపోవచ్చు. ఈ రోజున వాక్యము వెల్లడైంది. వాక్యమును నమ్మాలి, బైబిల్ను నమ్మాలి, వాక్యము సూచించాలి. వాక్యము తర్వాతే ఇంకేదైనా నువ్వు నమ్మదగిన ఏమైనా ఉంటే, ఇంట్లో కానీ నీ ప్రతి పరిస్థితుల్లో కానీ వాక్యము ప్రాముఖ్యము, ప్రథమము. దైవ వాక్యము బైబిల్ గ్రంథమును మనం నమ్మాలి. కాబట్టి బైబిల్ అందరికీ అందుబాటులోకి వచ్చింది. ప్రియులారా, అయితే ఈ సమయంలో వాక్యము నిన్ను పరలోకానికి నడిపించుద్ది. ఎలా అంటే విశ్వాసము చేతనే. విశ్వాసం అనేది అదొక ఆయుధము. విశ్వాసం అనే ఢాలు అని వాక్యము చెలవిస్తుంది. కాబట్టి విశ్వాసం ప్రతి మనిషిని పరలోకానికి నడిపించగలదు. ఆ విశ్వాసము యొక్క నియమములను మనము కలిగి నడుచుకోవటానికి ప్రయత్నం చేయాలి. అయితే విశ్వాసం అందరి దేవుడిని చాలామందిని మనం చూస్తూ ఉంటాం. చాలామంది మన విశ్వాసము ఎంతవరకు, అది ఎంత పొడుగ్గా ఉంది, అంత పుష్టిగా ఉంది, ఎంత బలిష్టిగా ఉంది అనే విషయాలు మనము వాక్యం ద్వారానే తెలుసుకోవాలి. నీలో ఉన్న విశ్వాసం ఎంతో, జ్వరం ఎంత ఉందో ధర్మం మీట చెప్పినట్లుగా. ఈ రోజున వచ్చేటువంటి టైఫాయిడ్ జ్వరాలే కానీ, అలాగే మరి కోవిడ్ ఇట్లాంటివే కానీ, వాటి ఎంత పర్సంటేజ్ ఉందో తెలియపరిచే పరికరాలు ఉన్నట్లుగా ప్రతి ఒక్క విశ్వాసిలో ఉన్న విశ్వాసం ఎంత ఉంది అనేది మన వాక్యం ద్వారానే తెలుసుకోవాలి. కొన్ని సందర్భాల్లో కొంతమంది విశ్వాసము, బైబిల్ ఇట్లా రాయబడి ఉంటుంది, అల్ప విశ్వాసి, అవిశ్వాసి ఇట్లాంటి మాటలు ఉంటాయి. కానీ అబ్రహాం అనే పితరుడు ఆయన గురించి అయితే, అతడు అవిశ్వాసమునందు బలహీనుడు కాక విశ్వాసమందు బలము కలిగి అతడు శక్తి పొందెను, మృతతుల్యమైన తన శరీరము శక్తి పొందెను. అది ఎట్లా విశ్వాసములో శక్తి ఎలా వచ్చింది, బలం ఎట్లా వచ్చిందంటే చూడండి, మనం ఇట్లా వాక్యమును చూచి మనము నమ్మగలము. ఇక్కడ ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను చూడండి. ఆది కాండము 28వ అధ్యాయము 20వ వచనం నుంచి యాకోబుని గురించి ఒక మాట రాయబడి ఉంది. యాకోబు అంటున్నాడు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమం వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును, ధరించుటకు వస్త్రమును నాకు దయచేసిన ఎడల, తినుటకు ఆహారమును ధరించుటకు వస్త్రమును నాకు దయచేసిన ఎడల, బాగా వినడు వాక్యము, యెహోవా నాకు తోడయ్యుండును. యెహోవా నాకు ఎప్పుడు ఎట్లంటే మరలా నేను నిలుచున్న మార్గములో నా ప్రయాణము క్షేమంగా ఉండాలి, సురక్షితముగా నేను ఉండాలి, నేను వెళ్ళే ప్రతి స్థలములో దేవుడు తోడుగుండాలి, అన్నము వస్త్రము కూడు గుడ్డ ఇవన్నీ ఉండాలి, చక్కగా ఉంటే నేను మరలా తిరిగి నా తండ్రింటికి నేను రావాలి. వచ్చినప్పుడు ఇట్లా జరిగితే దేవుడు నాకు తోడై ఉన్నాడు అని ఉంటాడు అని చెబుతున్నాడు. 22వ వచనంలో, మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును, మరియు నీవు నాకిచ్చు యావత్తులో పదేవ వంతు నిత్యముగా నీకు చెల్లించదనని మొక్కుకని నేను. ఈ మాటలు విన్నారు కదా మీరు, మరలా మీరు తర్వాత నమరు వేసుకోండి, ఈ వాక్యం మరలా చదువుకోండి. ఇదే విశ్వాసం, ఒక ఒప్పుదల విశ్వాసం అన్నమాట. ఏంటి ఒప్పుదల అంటే, ఇట్లాంటి వారు కూడా లేకపోరు, సేవలు లేకపోరు, నాకు ఈ మేలు చేస్తే అన్నము
వస్త్రము సమృద్ధిగా ఉంటే, నేను కాపుదలలో ఉంటే, నేను అడిగినవన్నీ చక్కగా ఉంటే, నేను పెట్టిన వ్యాపారం బ్రహ్మాండంగా ఉంటే, నేను అనుకున్నది చక్కగా జరిగితే, నేను అనుకున్నటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే, దేవుడు నేను నమ్ముతాను, దేవుడు నాకు తోడుగా ఉంటాడు, అప్పుడు నేనేం చేస్తానంటే ఒప్పుదల ఏమంటున్నాడంటే, అప్పుడు ఇది ఈ రాయి మందిరం, నేను మందిరం వస్తా, నేను మందిరం కడతా, దశం భాగం ఇస్తా, ఇవి నేను అన్ని దేవునికి సాక్ష్యం ఇస్తా, సేవలో బాప్తీసం తీసుకుంటా, పరిచర్య చేస్తా, డ్రమ్ము కొడతా, పాటలు పాడతా, ప్రార్థన చేస్తా అని ఒప్పందము. బాగా ఆలోచించారు మీరు, ఒప్పంద విశ్వాసం ఎంతమందికి ఉంటుంది? ఒక సృష్టికర్త అయిన దేవుణ్ణి, రక్షకుడైన దేవుణ్ణి, మరి ఈ భూమికి ఆకాశమునకు కారకుడైన దేవుణ్ణి నమ్మటం కొరకు ఒక ఒప్పందమా? వస్త్రం ఉంటే చాలా, భోజనం ఉంటే చాలా, ఇల్లు వాకులు ఉంటే చాలా, నీ కోరికలన్నీ నెరవేరితే చాలా? ఇంతటితో అప్పుడు ఇట్లా ఇట్లాంటి బేసిక్ విశ్వాసము, ఇట్లాంటి ఒప్పంద విశ్వాసము అంటే, విశ్వాసం అంటే ఏంటి? వాక్యమే చలవిస్తుందంటే, విశ్వాసం అనున్నది మనం నిరీక్షింపబడుచున్న వాటి యొక్క అనుభవం ఏంటంటే, ఉన్నవి లేనివి ఉన్నవనుటకు అది రుజువును అయ్యున్నది అనే మాటలు మనం. లేనిది నమ్మటమే విశ్వాసం. మరి ఇదేం విశ్వాసం? బేరసారాల విశ్వాసం అంటారు కూడా దీన్ని, బేరహలాడటం. చాలామంది సేవలు ఇట్లా ఉంటారు, చాలామంది సంవత్సరాల తరబడి బాప్తీసం లేకుండా ఉండి వాళ్ళు అంటారు పిల్ల పెళ్ళైన తర్వాత తీసుకుందాం అనుకుంటున్నామండి, బేర మంచి సంబంధం రావాలి, మంచి అల్లుడు రావాలి, మంచి కార్యక్రమాలు జరగాలి. బేరసారాలు విశ్వాసం అనేది అది ప్రథమంగా ఎప్పుడూ ఎంచుకోకూడదు. ఉన్నారా మీ ఇంట్లో ఇట్లాంటి వాళ్ళు? ఇట్లాంటి విశ్వాసాలు మీలో ఒకవేళ కొనసాగుతున్నాయా? అది అంతగా ప్రయోజనకరమైంది కాదు. దేవుని నమ్మటానికి, దేవుని యొద్దకు రావటానికి ఏదో ఒక ఆంక్షణలు, ఏదో ఒక సూచన, ఏదో ఒక సూచన అడగొచ్చు, తప్పులు కాకపోవచ్చు. కానీ ప్రియులారా, విశ్వాసము వెల్లడి అయ్యి పరలోక రాజ్యము సమీపించబడి దగ్గరకు వచ్చినటువంటి ఈ సందర్భాల్లో ఇంకా నీవు ఇలాంటి ప్రార్థనలు, ఇలాంటి విశ్వాసం మీద బేస్ అవ్వకూడదు. ఇది బేరసారాల విశ్వాసము, లేకపోతే ఒడంబడిక ఒప్పందము. ఇట్లా నాకు చేసావనుకో, ఈ మేలు జరిగిందనుకోండి, నాకు అట్లా అనుకున్నట్లుగా పెళ్లి జరిగిందనుకోండి, అట్లా ఇల్లు కొన్నాననుకోండి, అట్లా కలిసి వచ్చిందనుకోండి, ఆ బిజినెస్ మరి వృద్ధి పొందిందనుకోండి, నేను బాప్తీసం తీసుకుంటాను, పరలోకాన్ని కలిగి నేను నడుచుకుంటానంటే ఎంత మట్టుకు అది ఎంత మట్టుకి నిజము, అది ఎంత మట్టుకి ప్రయోజనం, అది విశ్వాసం అనిపించబడదు ఈనాటి దినాలు. పరలోకానికి వెళ్ళటానికి, పరలోకం నుండి మరి దిగివచ్చిన క్రీస్తుని నమ్మటానికి ఏదో భౌతికమైనటువంటి వాటిని ఆధారము చేసుకునటం అనే విషయాన్ని మనము గ్రహించండి ప్రియులారా. దేవుని సన్నిధిలో మనం ఒకసారి పరిశీలనాత్మకంగా మనం చూద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, స్తోత్రము కలుగునుగాక. ఈ సమయంలో యాకోబు ప్రార్థన కొంచెం ఒప్పందానికి గురి అయినటువంటి అనుభవాల్లో మనం చూస్తూ ఉన్నాం. చాలా దినాల క్రితం, 2000 సంవత్సరాలు ఆ దినాలలో, 2002, 2003 ఆ సంవత్సరాల్లో ఒక మినిస్ట్రీ నాయకులు నాతో చెప్పారు, నేనేదో కొన్ని అవసరతలు బట్టి గొడవలు, చర్చి గురించి, సంఘం గురించి జరుగుతున్నటువంటి పక్క వారి ద్వారా గొడవలు, పోలీస్ స్టేషన్ అనుభవాలను బట్టి ఒక దైవజనుని ఆశ్రయించిన సందర్భాలు. అప్పుడు ఆయన నన్ను ప్రేమించి విశ్వాసమును కనుగొని ఆయన ఏం చేశారంటే, సుధాకరు నీవు నా నుండి దూరము కామాకు నీకు మందిరం కట్టిస్తా, మందిరం కట్టాలని ప్లాన్ చేసుకున్నాం, 500,000 నేను మందిరం కట్టిస్తానని చెప్పారు. నాకెందుకనో మనసు అంగీకరించలేదు, ఎందుకంటే పిలిచిన దేవుడు నాకు సహాయం చేస్తాడు, నా దగ్గర డబ్బులేమి లేవు, ఆయన చేస్తానన్నారండి. ఆయన పేరు కూడా చెబుతాను, విజయవాడలో మరి ఆయన ఒక డైరెక్టర్ గారు, లంకా కరుణాకర్ దాస్ గారు, ఆయన అందరూ తెలిసిన ఆయన. అయితే నాకు అవసరం లేదండి, నాకు దేవుడే సహాయం చేస్తాడని విశ్వాసం పెట్టుకుని
రాత్రంతా ప్రార్థన చేయటం, పగలంతా పని చేయటం, మందిరం అట్లా మందిరం కట్టుకున్నాం. రాత్రంతా ప్రార్థనలు ఉండేవాళ్ళం. తెల్లారు ఎవరొకరు సహాయం, దేవుడే ఎవరిని అడగకుండా, అయ్యా మీరు ఇంకా సిమెంట్ కట్టలో ఉండి, మీరు ఇసుక ఉండి, మీరు ఐరన్ ఉండి, ఎందుకనంటే దేవుడు సహాయం చేస్తాడు. విశ్వాసం మాత్రము ఉంటే కార్యం చేస్తాడు. విశ్వాసం అనేది ఒక డాలు వంటిది, యుద్ధంలో ఉపయోగించే ఒక ఆయుధం లాంటిది. భూమి మీద ఈ లోకములో నువ్వు జీవిస్తున్నావంటే విశ్వాసం అనే మరి డాలు ఆయుధము నువ్వు కలిగి ఉంటే నువ్వు ప్రతి పోరాటంలో విజయముని కలుగుద్ది. చూసారా, విశ్వాసము కావాలి, విశ్వాసము కావాలి. ఒక రోగి చాలా దినాల క్రితం ఒక రోగి వచ్చాడు. బేరసారాల విశ్వాసం గురించి చెబుతున్నా మీకు. ఆయన డాక్టర్ సమరయ్య గారి దగ్గర కూడా స్వస్థత పొందిన వ్యక్తి. ఆయన వచ్చి ఆయన చనిపోతాడు అనే పరిస్థితిలో మందిరంలో పడేసి ఒక 3 రోజులు ప్రార్థనలో భార్య వీళ్ళంతా ఇట్లా ఉన్నారు. వారానికి 3 రోజులు చొప్పున ఇట్లా ప్రార్థన చేస్తూ ఉన్నాం. అతను నాకు మాట చెప్పిన మాట ఏంటంటే, నాకు కానీ స్వస్థత వస్తే ఈ మందిరానికి రేకేస్తా, ఇది పెంచుతా, ఇంకా నేను సపోర్ట్ చేస్తా, నేను చాలా డబ్బు ఖర్చు పెడతాను, నేను దేవునికి ఖర్చు పెడతా, ఇట్లాంటి మాటలు చెప్పాడు ఆయన. సరే, అవి వచ్చినా ఇవ్వకపోయినా పశ్చాత్తాపడితే నీ హృదయాన్ని దేవునికి అర్పించుకుంటే, దేవుని విశ్వసిస్తే దేవుడు ఈ శాతపడ శక్తుల నుండి, ఆ రోగ రుగ్మతల నుండి, ఆ పాపము నుంచి, ఆ బంధకము నుంచి నిన్ను విడిపిస్తాడు అని ప్రార్థన చేశాం. అనేది కాలంలో ఆ ఘోరమైనటువంటి శిక్ష నుంచి, శాపం నుంచి అతడు విడుదల పొందాడు. ఆ ఒప్పందం అనే విశ్వాసము అతనిలో ఉండిపోయింది. కొంతకాలము ప్రభు సన్నిధికి వచ్చాడు, కొంతకాలము దూరం అవుతున్నాడు, మరి కొంతకాలము కంప్లీట్గా దూరం అయ్యాడు. ఆ దేవుని సన్నిధికి దూరమైన తర్వాత ఆ ఒప్పందము కదండి నెరవేరిపోయిందిగా. ఎట్లయితే నాకు దేవుడిగా ఉంటావు, నేను ఎక్కడికి వెళ్ళినా నువ్వు నాకు దేవుడిగా ఉంటావు, అదేగా ఒప్పందం. నీ అన్ని నాకు జరిగినాయి అనుకోండి, నువ్వు నాకు దేవుడు అయి ఉంటావు. మరి ఆది కాండములో మనం చూస్తున్నాం కదా, ఇక్కడ వాక్యంలో రాయబడి ఉంది కదా, ఇవన్నీ దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉంటాడు, దేవుడిగా ఉంటాడు. సహోదరుడు నువ్వు దూరం అయిపోతున్నావంటే లేదని నా హృదయంలో దేవుడు ఉన్నాడంట ఉండేవాడు. తర్వాత రాజకీయంలో చేరాడు, కంప్లీట్గా దేవుడు దూరం అయ్యాడు. వాళ్ళతో ఏం చెబుతాడంటే, నా హృదయంలో దేవుడు ఉన్నాడు, ఒప్పందంతో నేను వచ్చే దేవుని దగ్గరికి. తర్వాత ఇప్పుడు ప్రజెంట్గా ఒక రాజకీయ వ్యవస్థలో ఏంటి బాబు ఇట్లా అన్నారనుకోండి, దేవుడు నాకు హృదయంలో నాకు విశ్వాసం, నేను ప్రార్థన చేసుకుంటా. ఒప్పంద విశ్వాసాలు మీరు వాటి నుంచి విడుదల పొందండి. దేవుడు ఏదో కార్యం చేస్తే, నా భర్త త్రాగుడు మానితే నేను దేవుడు నమ్ముకుంటా, అది జరిగే పని కాదు. విశ్వాసంతో నువ్వు క్రియ జరిగించండి, అప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. ఇంకొక మాట మీకు జ్ఞాపం చేసే మాట ఏంటంటే, యోబు గ్రంథంలోనికి రండి. ఇక్కడ ఒక మంచి మాట, 1:20-21 ఏమని రాయబడి ఉంటుందంటే, అప్పుడు యోబు లేచి తన వస్త్రములు చింపుకొని తల వెంట్రుకలు ఒరిగించుకుని నేల మీద పడి సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లా అంటున్నాడు. 2 మాట, ఒప్పందము కాని విశ్వాసము, సత్యము, విశ్వాసము, నిజము అనే మాట ఇప్పుడు మీకు మాట జ్ఞాపకం చేస్తున్నా. ఇప్పుడు మనం చదివిన మాటలో యాకోబు ఒప్పందం చేసుకున్నాడు, మరలా నేను నా తండ్రింటికి రావాలి, నాకు ఆహారం తక్కువ కాకూడదు, వస్త్రం తక్కువ కాకూడదు, అట్లా కానీ జరిగితే నేను నాకు దేవుడు ఏంటో, అప్పుడు నీకు మందిరానికి వస్తాను, మందిరం కడతాను, డ్రమ్ము కొడతాను, పాటలు పాడతాను, ప్రార్థన చేస్తాను, సాక్ష్యం ఇస్తాను, దశంభాగం ఇస్తాను. చూసారా, ఇప్పుడు ఒక సత్య విశ్వాసం చెబుతున్న చూడండి. యోబు ఇట్లా అన్నాడు, 21 ఏమని అంటున్నాడు, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై తీసుకొని పోవును, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. మరలా చదువుతున్నా చూడండి ఇంకో మాట, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళుదును, దేవునికి స్తుతి కలుగునుగాకని. 22 వచనంలో, ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమో చేయలేదు, దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు. ఇదంత కఠినమైనటువంటి
విషయమో చూడండి. ఏంటిదంటే అతనికి వేలాది గొర్రెలు పోయినాయి, వేలాది మరి మేకలు, గొర్రెలు, ఒంటెలు, ఎడ్లు, గాడిదలు, 10 మంది పిల్లలు, ఎంతో నష్టం. చివరికి ఈ నష్టములో ఉన్నప్పుడు తన వస్త్రమును చించుకుని బూడిదలో కూర్చున్నప్పుడు తన భార్య కూడా వచ్చి ఆయన్ని ప్రేమించే భార్య కూడా వచ్చి ఆమె అంది, నీవు ఇంకా నీవు యథార్థతను విడిచిపెట్టవా, దేవునిని దూషించి చచ్చిపో అనేసింది. చావు అంటుంది, నువ్వు మరణించు. మరి ఆయన మరణిస్తే విధవరాలుగా ఉంటుంది కదండి, విధవగా ఉంటుంది కదండి. ప్రియరా చూడండి, ఇట్లాంటి పరిస్థితుల్లో ఈయన అన్న మాట చూడండి, ఇలాంటి శిక్షలో ఇలాంటి శ్రమలో అన్నీ పోయినాయి. ఏదన్నా వస్తే నమ్మటం కాదు ఇది. ఇప్పుడు ఒక సత్యం ఏంటంటే ఉన్నాయన్నీ పోయినాయి, గొర్రెలు పోయినాయి, ఎడ్లు పోయినాయి, గొడ్లు పోయినాయి, పదవి పోయింది, ఇల్లు పోయింది, ఆరోగ్యం పోయింది, మేలులు అని పేరు పెట్టింది ఆ మేలు లేదు, పెన్షన్ వచ్చింది మేలు, సంవత్సరంలో ఒక నెల బోనస్ వచ్చింది మేలు చేసిన, ఇటన్నిటికి పేరు పెట్టి కృతజ్ఞత ప్రార్థన చేస్తాం కదండి, ఇవన్నీ అనిపించలేదు. అప్పుడు ఇవన్నీ లేకపోయిన నష్టము కలిగిన అతని విశ్వాసము మాట చూడండి, నేను దిగంబరినై వచ్చి తిని నేను దిగంబరినై నేను వెళుదును అని పరిశుద్ధాత్ముడు ఈ లేఖనమును 22వ వచనము లేఖనమును ఒక చక్కగా పటిష్టంగా వ్రాయించిన మాట, ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపము చేయలేదు, తర్వాత దేవుడు అన్యాయం చేసేనని అతడు చెప్పలేదు. అతని విశ్వాసం చూడండి, ఒక మేలు జరిగితే దేవుడు, మేలు జరగకపోతే దేవుడు లేడు. చాలామందికి కొంచెం బాధ వస్తే వాళ్ళు నిలబడలేరు. భార్యభర్తల మధ్య గొడవ వచ్చింది అనుకోండి, ఇక నాకు ఈ సంసారం వద్దు నేను వెళ్ళిపోతాను. పెళ్ళై ఇరవై సంవత్సరాలు పైన అయింది, అయినను ఒక ఆవిడ ఇట్లా మాట్లాడుతుంది, నేను ఉండలేను ఈ సంసారం, నేను చేయలేను ఈ కుటుంబం, నేను ఉండలేను. చూసారా, దేవుని నమ్ముకున్న వాళ్ళే, బాప్తిని తీసుకున్న వాళ్ళే, బల్లారాధనలో ఉన్నవాళ్లే, సాక్ష్యాలు ఇచ్చేవాళ్లే, ఉజ్జీవించబడిన వారే, 2 చేతులు ఎత్తి ఆరాధన చేసిన వాళ్లే, కొంచెం శ్రమ రాగానే, దుఃఖం రాగానే, బాధ రాగానే, ఇబ్బంది రాగానే, శోధన అనగానే, మరి ఇట్లాంటి పరిస్థితి రాగానే నేను సహించలేను. చూసారండి, ఇది ఈ విషయానికి మనం వస్తే అబ్బకుకు ఏమంటున్నాడంటే, అబ్బకుకు 3:17 అంజూరు చెట్లు పూయకుండినాను, ద్రాక్ష చెట్లు ఫలము లేకపోయినాను, ఒలివ చెట్లు కాపు లేకపోయినాను, చేనులోని పైరు పంటకు రాకపోయినాను, గొర్రెలు దొడ్లు లేకపోయినాను, సాలలో పశువులు లేకపోయినాను, నేను యెహోవా యందు ఆనందించేదను. ఇదంత గొప్ప మాట, పూలు పుయ్యిపోయినాను, పూత రాకపోయినాను, ఫలాలు లేకపోయినాను, పశువులు ఏనకపోయినాను, మేలు జరగకపోయినాను, కీడు కలిగి ఉన్నప్పుడు కూడా నష్టం ఉన్నాను, అవమానాలు వచ్చిన, సువార్త ప్రకటిస్తుంటే రాళ్లతో కొట్టిన, ఎకిలిగా నవ్వుతున్నా, హేళన చేస్తున్నా, సొక్కా పట్టుకున్నా, ఇంట్లోంచి నిన్ను వెలివేసిన, శోధనలు కలిగి ఉన్నా, చూడండి నేను యెహోవా యందు ఆనందిస్తాను. అది ఇది సత్య సంబంధమైన విశ్వాసము. ఈ విశ్వాసం చూడండి, యోబు విశ్వాసం చూడండి, విశ్వాసుల పట్టికలో యోబు విశ్వాసం కనిపించుద్ది. చాలామంది విశ్వాసం ప్రియులరా, ఇట్లాంటి అనుభవాలు చూడాలి మనము. న్యాయాధిపతుల గ్రంథంలో కూడా ఒక మాట రాయబడి ఉంది, న్యాయాధిపతుల గ్రంథము యెఫ్తా గురించి. యెఫ్తా యుద్ధానికి వెళ్ళాడు, యుద్ధంలో మరి విజయం వరించాలని చూశాడు, ప్రతి కార్యంలో ఫలము ఆశిస్తాం. ఆ యుద్ధంలో ఒక మృక్కుబడి చేసుకున్నాడు, తండ్రి నా ఇంటి ద్వారము నుండి నాకు ఏది ఎదురుగా వచ్చుద్దో దాన్ని నీకు బలిస్తాను, ఈ యుద్ధంలో నాకు జయమిస్తే. ఈ యుద్ధంలో ఆ యెఫ్తా ప్రార్థన అలా అమ్మోనీయులు నా చేతికి అప్పగిస్తే, ఒక యుద్ధములో ఒక విజయం వరించాలి, శోధంలో జయము వరించాలి, నీకు అనారోగ్యములో నీకు స్వస్థత దర్శించాలి, దేవుడు నీ గాయము కట్టాలి. వాస్తవమే యెఫ్తా చూడండి, ఒక సత్య సంబంధమైన విశ్వాసం, మాట యందు నిలబడిన విశ్వాసం,
తర్వాత మీరు చదువుకోండి యాకోబు పత్రిక 3:3 ఎవడైనను మాట యందు నిలబడితే తన సర్వ శరీరమును తన స్వాధీనమందుంచుకున్న వాడై శక్తి గలవాడుగా ఉంటాడు. యెఫ్తా చూడండి, అతను తీర్మానం చూడండి, అతని విశ్వాసం చూడండి, అతను మొక్కుబడి చూడండి, యాకోబు మొక్కుబడి చూడండి, ఇవన్నీ చేస్తే నేను నీకు మొక్కుకుంటానని అన్నాడు. కానీ ఇక్కడ యెఫ్తా మొక్కుబడి చూడండి, నా ఇంటి ద్వారము నుండి ఈ ఈ యుద్ధములో విజయము నాకు నాదైతే, నన్ను వరిస్తే, నాకు మేలు కలిగితే, నాకు జయం ఇస్తే, జయము కావాలి ప్రతి వ్యక్తికి, నా ఇంటి ద్వారము నుండి నాకు ఎదురుగా వచ్చినది నీకు బలిగా ఇస్తానన్నాడు. తన సొంత కుమార్తె నా తండ్రి జయం పొందాడు, అమ్మోనీయుల మీద విజయం పొందాడని చితార పట్టుకుని తంబూర పట్టుకుని నాట్యమాడుతూ దేవుని స్తుతించుడని పాటలు పాడుకుంటూ ఆయన ఎదురుగా వచ్చింది. అప్పుడు ఆ మాటలు 34 వచ్చిన మీరు తర్వాత చదువుకోండి, టైం తక్కువ ఉంది కాబట్టి. ఏమనంటే ఆయన అన్నాడు ఈ మాటల విషయంలో తలతిల్లిపోయాడు. యెఫ్తా మిస్పాలోను తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తమ్మురుతో నాట్యంతోనూ బయలుదేరి అతను ఎదుర్కొనేను. ఆమెగాక అతనికి మగ సంతానమే కానీ ఆడు సంతానమే కానీ లేదు. కాబట్టి అతడు ఆమెను చూసి తన బట్టలు చింపుకుని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కురంగదీసితివి, నీవు నన్ను తల్లడింప చేయవారిలో ఒకతవై ఉన్నావు అని ఈ మాట బాగా చేసుకో, నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను, దానిని వెనుకు తీయలేను. నువ్వేం నాన్నవు, నువ్వేం డాడీవు అని అనలేదు ఆమె. అయ్యాం తీర్మానాలు మా నాన్న లాంటి చాడిస్ట్ ఉండాడా అని అనలేదు ఆవిడ. ఇతను కూడా పశ్చాత్తాపడ్ల, ప్రభువా నువ్వు కరికర సంపన్నుడు, క్షేమంగా మరి ప్రేమించే దేవుడవు, నేనేదో పొరపాటున అట్లా అన్నాను కానీ నా కుమార్తె అయ్యా ఈ మాటను దయతో ఏమనుకోమాక క్షమించండి అని అనలా. ఏదో చేయాల్సి వచ్చేసరికి, ఇవ్వాల్సి వచ్చేసరికి క్షమించండి అనే సాక్ష్యాలు చాలామంది చెబుతూ ఉంటాం. కాబట్టి ఇట్లాంటి ప్రార్థనలు చేయలేదు. ఆయన అన్నమాట, నేను యెహోవాకు మాట ఇచ్చాను, నేను దాన్ని వెను తీసుకోలేదు. విశ్వాసం, యెఫ్తా విశ్వాస పట్టికలో ఉన్నాడు. విశ్వాసం కావాలి. నీ సేవలో ఈ లోకంలో కొంతకాలం జీవిస్తావు, ఏదో ఒక రోజు నీ లోకాన్ని విడిచిపెడతావు, పరలోకానికి వెళ్ళాలి. ఈ లోకంలో సత్య సంబంధమైన ఒప్పందాలు విశ్వాసము కాదు, అవిశ్వాసంతో జీవించడం కాదు. విశ్వాస సహితమైన ప్రతి మనుషుడు దేవుని రాజ్యంలో ఉంటాడు. పరలోకానికి నడిపించే ఒక దేవుని సన్నిధి అనుభవాన్ని నువ్వు కలిగి ఉండాలి. కాబట్టి పిల్లలారా, ఈ సమయంలో యెఫ్తా లాంటి ఒక మాట పలుకు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు దీవిస్తాడు. ఈ మాటలు దీవించును గాక. స్తోత్రం, ఈ పదవులన్నీ ఈ మాటలన్నీ విన్న ప్రతి వారిని బలపరిచి దీవించమని యేసునామను అడుగుతున్నాము తండ్రి. ఆమెన్. మీ అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్.